ప్రధానమంత్రి దగ్గరికి ఎందుకు అపాయింట్మెంట్ అడిగాడు? ఈ వ్యక్తి యొక్క ప్రవర్తన ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీతో సంబంధం పెట్టుకోవడం. నేను నాన్న కాంగ్రెస్ పార్టీలో చీఫ్ మినిస్టర్, కాంగ్రెస్ పార్టీని అడ్డం పెట్టుకొని ఈయన నాయన చీఫ్ మినిస్టర్ అడ్డం పెట్టుకొని వేల కోట్ల రూపాయలు దోపిడీకి శ్రీకారం చుట్టారు. ఇష్టానుసారంగా క్రిమినలైజేషను, బోగస్ కంపెనీలు, సూట్ కేస్ కంపెనీలు అవన్నీ బయటపడ్డాయి. ఎప్పుడు బయటపడ్డాయి? ఆ డబ్బులు సంపాదించి కాంగ్రెస్తోనే డిఫర్ కావడం. ఆ రోజు ఏంటి, కడప పౌరుషానికి, సోనియా గాంధీ బానిసత్వానికి సవాల్, మడమ తిప్పని వంశం మాది, మాట తప్పని వంశం, ఎన్ని మాట్లాడడం. అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఆవిడ కూడా ఆ రోజు వీళ్ళు చేసిన పనికి కేసులు అవన్నీ పెట్టి వచ్చింది, ఎన్క్వైరీ చేశారు, వాస్తవాలు ఉన్నాయి, ఎస్టాబ్లిష్ అయింది, ఎవరు తప్పించుకోలేరు, పెట్టుకున్నారు. మళ్ళీ ఏం చేశారు, రాయబారం ఎలక్షన్లకు అప్పుడు వచ్చే కొందికి బైఫరికేషన్ వచ్చింది. మళ్ళా ఆవిడతో కలిశారు, కలిసి బెయిల్లో నుంచి జైల్లో నుంచి బ్రహ్మాండంగా తీసుకొచ్చారు. రాజభోగాలతో పెద్ద ఊరేగింపులు అయితే హైదరాబాద్లో అయితే మీరు అందరూ చూసి ఉంటారు, ట్రాఫిక్ జామ్ చేసి ఊరు ఒక హాఫ్ ఎ డే ఊరేగింపులు తీసుకొచ్చి మొత్తం ట్రాఫిక్ని అల్లకల్లోలం చేశారు. అక్కడి నుంచి వచ్చారు ఇద్దరు. ఏంటి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇద్దరు చేసిన తప్పుడు పని, నువ్వు అక్కడుండు గెలిచిన మాకు, ఇక్కడ తెలంగాణలో మాకు వస్తుందనుకున్నారు. రెండు పైన క్యాల్కులేషన్స్ అన్నీ ఫెయిల్ అయ్యారు, అయిపోయింది. ఇటీవల కాలంలో దేశంలో అవినీతి పైన, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉండాలందరిపైన కేసులు పగడ్బందీగా ఎస్టాబ్లిష్ అవుతున్నాయి. ఇప్పుడు మొన్నటి వరకు ఏం మాట్లాడారు, మా ఎంపీలు రాజీనామా చేస్తారు, లగ్నం పెట్టారు. దేనికి? స్పెషల్ స్టేటస్కి. ఇప్పుడు లగ్నం పెట్టిన వాళ్ళు సపోర్ట్ చేస్తామంటారు, ఓకే. ఏం చెప్పాలి, దేనికి పోయారు మీరు ప్రధానమంత్రికి? ఓకే, వెళ్ళావు. ప్రధానమంత్రి ఈజ్ మెట్ ఫర్ ఎవ్రీబడి, ఈ హాస్ టు గివ్ ఇంటర్వ్యూ. నువ్వు అపోజిషన్ పార్టీ, నీకు ఒక 6 మంది ఎంపీలు ఉన్నారు, 6 7 ఉన్నారు అనుకుంటా, ఇంకా ఉన్నారు. మీరు వెళ్ళారు, వెళ్ళినప్పుడు మీ ఎంపీలు అడుగుంటారు పోయి చేసి, మా లీడర్ వస్తున్నాడు మీరు ఇవ్వాలని. పిఎం ప్రధానమంత్రి కాబట్టి అన్ని పార్టీలకు ఇస్తారు, నీలో కూడా ఇచ్చారు. ఇస్తే దేనికి పోయారు మీరు? ఏం అడిగారు? మీరు స్పెషల్ స్టేటస్ ఇవ్వకపోతే మేము రాజీనామా చేస్తామని చెప్పారా? దేనికోసం పోయారు మీరు చెప్పాలి కదా. 11 గంటల వరకు రహస్యంగా పెట్టుకొని 11 గంటలకు వెళ్ళి నేను ఇప్పుడు వచ్చి వెరిఫై చేస్తే, వచ్చిన తర్వాత బయట వచ్చిన తర్వాత చెప్పాడు. అంత రహస్యం ఏంటి? ప్రధానమంత్రి గారు ఎవరు వస్తున్నారు, ఎల్లయ్య వస్తున్నాడా, పుల్లయ్య వస్తున్నాడా, ఇంటర్వ్యూలు చెప్పరు వాళ్ళు. పోయేవాళ్ళు చెప్పుకుంటాం, నేను ప్రధానమంత్రిని కలుస్తున్నా, ఈ ఇష్యూని కలుస్తున్నానని చెప్పి ప్రధానమంత్రిని కలిసి మళ్ళీ బయట వచ్చి నేను ఈ ఇష్యూ ప్రధానమంత్రికి చెప్పాను, ఆయన మారుగా అన్నారు చేస్తారనుకుంటున్నాను అని చెప్తాం. నువ్వు ఎందుకు పోయా చెప్పాలి కదా. వచ్చిన తర్వాత ఏం చెప్పావు? అన్కండిషన్గా సపోర్ట్ చేస్తాను. దట్స్ ఓకే, అది అందరూ సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు వీళ్ళకి వేరే మార్గం లేదు కాబట్టి అది వేరే కథ. అంతకుముందు ఏం మాట్లాడారు, ఎన్నిసార్లు మాట్లాడారు, నేను తప్పు చేసినట్టు మాట్లాడారు. మాది ఒక అలయన్స్. ఎలక్షన్ల ముందు నేను బీజేపీతో ఎన్డీఏలో భాగస్వామిగా ఒక అలయన్స్ పెట్టుకున్నాం. ఇది ప్రీ ఎలక్షన్ అలయన్స్, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి అలయన్స్. దానిపైన ఒక కోయిలేషన్ పార్ట్నర్గా, నేను క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ నాయకుడిగా, టైం టు టైం మా మధ్య ఏ సమస్యలు ఉన్నా, ముఖ్యంగా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన సమస్యలను కూడా నేను ఎప్పటికప్పుడు ఇన్సైడ్గా మాట్లాడాను. ఒకసారి గట్టిగా కూడా రిక్వెస్ట్ చేశా, గట్టిగా కూడా డిమాండ్ చేశా, కానీ బయట నేను మాట్లాడలా. మీరేం మాట్లాడారు, నన్ను ఎన్ని మాట్లాడినారు మీరు, ఇప్పుడు మీరు ఎందుకు వెళ్ళారు? నేను అడిగే స్ట్రైట్కి వస్తాను, ఏంటి మీకు ఏమి కళ వచ్చింది, లేకపోతే ఏమి వచ్చింది, లేకుండా నువ్వేం ఊహించుకున్నావు, ఏం భయపడ్డావు, దేనికి పోయావు, ఏమి సాధించావు కూడా చెప్పాలి కదా. వాట్ యూ హ్యావ్ అచీవ్డ్, యూ హ్యావ్ టు ఆన్సర్ దాట్. ఈజ్ ఇన్ పబ్లిక్ లైఫ్, పబ్లిక్ లైఫ్లో ఉండే వ్యక్తి ఈజ్ అకౌంటబుల్ టు పబ్లిక్. అతని నేచర్ ఏంటంటే, 40,000 కోట్లు చేసిన, తప్పుడు కంపెనీలు పెట్టినా, పోలీసులు మాట్లాడినా, లేకుంటే ఎవ్రీడే ఫ్రైడే పోయి వచ్చినా, ఇష్టప్రకారం మాట్లాడుతున్న ఎదురేస్తున్నాడు క్వశ్చన్స్ అన్ని మనల్ని. ఇంతవరకు మీ ఇల్లు ఎవరిదని చెప్పడం,
కానీ కడవనందరిపై ఆరోపణలు చేస్తాడు. నీకు 40,000 కోట్లు కదా, ఎంత వస్తుంది చెప్పబోయా, ఎన్ని కంపెనీలు చెప్పబోయా, ప్రైవేట్ కంపెనీలా, పబ్లిక్ లిమిటెడా, ఎక్కడ వచ్చాయి, ఎట్లా ఆస్తులు వచ్చాయి చెప్పడు చెప్పడు. ఓకే, నీ ఎస్కేప్ అదే. ఆ 10% ఇన్ వాట్? అది ఎట్లా వచ్చింది చెప్పు. ఆ 10% క్యాలిక్యులేషన్ ఎట్లా వచ్చింది? ఆ 10% ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి చెప్పు అని. 10% నువ్వు, నేను తెలివైన వాడండి, బ్రహ్మాండ